హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో పథకాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అయితే ప్రకటించారు పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే కనుక. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే దయచేసి ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి, అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన సభలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. పథకాలు డబ్బులు పడతాయా పడవా అనేది కూడా ఆయన అయితే చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించిన సీఎం జగన్ అయితే కనుక అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా లబ్ధిదారుల ఖాతాలోకి అయితే నిధులు జమ చేశారు. ఈరోజు పథకం సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. అది చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు మహిళల ఖాతాలో అయితే వేశారు. అది ఈబీసీ పథకం కింద అయితే కనుక ఈ 15,000 రూపాయలు అయితే వేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మార్చి 7వ తారీఖున అయితే కనుక ఎవరైతే మహిళలు ఖాతాలకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలోపు మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకం సంబంధించి 18,750 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే చాలామంది ఆ డబ్బులు ఇంకా పడక ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు పడతాయి. ఒక పక్క ఎన్నికల కోడ్ అయితే కనుక అమల్లోకి రాబోతోంది. సో ఇప్పుడు ఇంకా పడని వారి పరిస్థితి ఏంటి, వాళ్ళకి డబ్బులు పడతాయా పడవా అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దానిపై సీఎం జగన్ గారు అయితే మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు అంటే ఇంక ఎన్నికలు కూడా వచ్చే సమయంలో అయితే కనుక ఈబీసీ నేస్తం కింద మహిళల ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేశారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వెలమతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెములు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, ఈ పేద మహిళలందరికీ కూడా ఈ 15,000 రూపాయలు జమ చేస్తున్నామని అయితే సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు డబ్బులు కూడా విడుదల చేశారు. కొన్ని జిల్లాలు అంటే ఆ ఏరియాకి సంబంధించి జిల్లాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. అయితే మిగిలిన వారికి ఈ మధ్యకాలంలోనే జగన్ అన్న విద్యాదీవెన కూడా విడుదల చేశారు. విద్యార్థులకు ఇంకా చాలామందికి అయితే విద్యాదీవెన డబ్బులు కూడా ఇంకా పడలేదని అయితే కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా ఇంకా పడలేదని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ గారు అయితే ప్రకటన చేశారు, మరో 2 నుంచి 3 రోజుల్లో మ్యాక్సిమం 3 రోజుల లోపల ఎన్నికల కోడ్ అయితే కనుక అమల్లోకి వచ్చేస్తుందని స్వయంగా సీఎం జగన్ అయితే చెప్పారు. సో మరి ఇప్పుడైతే కనుక పథకాలు అయితే విడుదల చేసేస్తున్నాము, మరి డబ్బులు పడతాయా అని చాలామంది అయితే కంగారు పడుతున్నారు. దీనిపై ఎటువంటి ఈ యొక్క ప్రచారాలు అయితే నమ్మవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులై లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే మేము అకౌంట్లో వేస్తాము, కాకపోతే ఆలస్యం అయితే అవుతుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఎన్ని రోజులు పడుతుంది అని కూడా మనకైతే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. 1 వారం రోజుల పాటు అటో ఇటో అయితే ఎవరు కూడా ఆందోళన పడవద్దు, ఎందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సాయం అందుతుంది. ఎవరి అయితే బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్గా క్లియర్గా ఉన్నాయో వారందరికీ కూడా ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయని చెప్పి సీఎం జగన్ స్వయంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 7వ తారీఖున విడుదల చేసిన ఈ 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 7వ తారీఖున రిలీజ్ చేసినప్పటికీ డబ్బులు విడుదల చేసేటప్పుడే చెప్పడం జరిగింది. ఏమిటి అంటే 14 రోజుల పాటు ఇంచుమించుగా అంటే 7వ తారీఖున విడుదల చేసిన 20వ తారీఖు వరకు కూడా మహిళల ఖాతాలో డబ్బులు అయితే మేము జమ చేస్తామని అయితే చెప్పారు. సో ఈరోజు 14వ తారీఖు అయినప్పటికీ కూడా మరొక 1 వారం రోజుల పాటు ఈ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ గారు చెప్పినట్లుగా చూసుకున్నట్టయితే 1 వారం రోజులు అటు ఇటు అయినా ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు డబ్బులు పడడానికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే ఎన్పిసిఐ కూడా లింక్ అయి ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లో అయితే జమ అయిపోతాయి. అయితే ఇక్కడ అందరూ గమనించవలసింది, బ్యాంక్స్ ఒక రోజుకి కేవలం కొంతమందికి మాత్రమే, అన్ని బ్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా రోజుకి 10 నుంచి 20 వేల మంది లేదా ఇంకొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేయగలవు. ఒకేసారి 100,000 మందికి అయితే విడుదల చేయడం కుదరదు కాబట్టి ఇంచుమించు ఈ కార్యక్రమం 15 రోజుల పాటు అయితే కొనసాగేలా అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విడుదల చేసిన ఈబీసీ నేస్తం కూడా ఇంచుమించుగా 1 వారం రోజుల పాటు అయితే కనుక అమౌంట్ అయితే పడుతుంది. అంటే ఈరోజు విడుదల చేశారు కాబట్టి ఈరోజే అందరి అకౌంట్లో అయితే జమ అయ్యే అవకాశం లేదు, ఇంచుమించుగా 1 వారం రోజుల పాటుగా ఈ అమౌంట్ అయితే జమ అవుతుంది. అలాగే విద్యా దీవెన డబ్బులు పడతాయని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు కూడా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో అయితే పడడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
ఇక 2 నుంచి 3 రోజుల లోపల ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా నామినేషన్లు వేయడానికి అలాగే పూర్తి కోడ్ అమల్లోకి రావడానికి ఇంచుమించుగా మరొక 10 రోజుల సమయం అయితే ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఈ 10 రోజుల లోపల ఈ పథకాలకు సంబంధించిన ప్రతి అమౌంట్ కూడా అంటే ఆల్రెడీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయిపోయిన అమౌంట్ ఆటోమేటిక్గా మీ అకౌంట్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అయితే కనుక పథకాలు విడుదల చేయడానికి అవకాశం ఉండదు, కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు విడుదల చేసిన పథకాల డబ్బులు అయితే ఆటోమేటిక్గా ముందుగానే బ్యాంకుకి అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని అయితే చెప్తూ ఉన్నారు. ఆ విషయం స్వయంగా సీఎం జగన్ గారే చెప్పడం జరిగింది. ఇక అలాగే మరోపక్క మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్గా సిద్ధం చేశామని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఈ నెల జరిగే 18న రాప్తాడులో జరిగే ఒక ప్రోగ్రామ్ అంటే సిద్ధం సభలో అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో అయితే మేము విడుదల చేయబోతున్నామని అయితే చెప్పారు. ముఖ్యంగా చూస్తే దానికోసం ప్రత్యేక టీం అయితే కనుక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిద్ధమైన మేనిఫెస్టోకి మరింత మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న మేనిఫెస్టోలో ఉన్న అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే ముందుగా రైతులకు పెద్దపీట వేస్తున్న రైతులకు మహిళలకు అయితే కనుక పెద్దపీట వేయబోతున్నారు. ఈ మాన్యువల్ ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే కనుక రైతులకు ప్రతి ఏటా అంటే సంవత్సరం పాటులో ఇచ్చే 3 విడతలో ఇచ్చే ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయల నుంచి ఒకేసారి 20,000 రూపాయల దాకా పెంచే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఒక ప్రకటన అయితే చేసింది. త్వరలోనే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం నుంచి ఇచ్చే సహాయాన్ని కూడా పెంచబోతున్నాము అని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత సహాయం పెంచి 13,500 రూపాయలని 20,000 రూపాయల వరకు కూడా చేసేటట్టుగా అయితే మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. ఇక అలాగే రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన హామీ ఏంటంటే రుణమాఫీ అయితే ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉంటుందని అయితే చెప్తున్నారు. 2 నుంచి 2.5 లక్షల వరకు కూడా రైతులకు సంబంధించి ఖచ్చితంగా మేనిఫెస్టోలో రుణమాఫీ అయితే ఉండబోతుంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీతో పాటుగా ఈసారి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రత్యేక రుణాలు అయితే ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి తెలంగాణ అలాగే కర్ణాటకలో ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పథకాన్ని కూడా మన ఏపీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఆర్టీసీతో అన్ని రకాల మాటలు అయితే జరిగాయని చెప్పారు. గతంలో కూడా వేయడం జరిగింది, పేపర్లో అయితే వేశారు, న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణానికి ఎంతవరకు మనం బేర్ చేయగలం ఇవన్నీ కూడా ఆ ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఆర్టీసీతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక అలాగే మహిళలకు ప్రతి నెల కూడా ఆర్థిక సహాయం అయితే చేయబోతూ ఉంటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క పథకం అయితే పెట్టారు. పేద మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేది. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా 1,000 రూపాయలు అయితే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మహిళలకు పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కూడా సహాయం అందించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అలాగే పెన్షనర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ ఇప్పుడు ఇచ్చే 3,000 రూపాయలది 4,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరికి అంటే ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే ఇద్దరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ పథకం చూస్తే అమ్మఒడి కూడా ఇంట్లో ఇద్దరు విద్యార్థులకు ఇచ్చే విధంగా మేనిఫెస్టో అయితే రూపొందించినట్టు తెలుస్తుంది. ఆ హామీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇదే ఉండబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే మనకి 2019 ఎన్నికల్లో ఇద్దరికి విద్యార్థులకి కూడా ఇస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అయితే ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి అయితే వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఈసారి మేనిఫెస్టోలో ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి కూడా అమ్మఒడి అయితే వర్తింపజేసే అవకాశం ఉంది. ఇక అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే వసతి దీవెన ఏదైతే ఇస్తున్నారో ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా వసతి దీవెన పథకం కింద అయితే కనుక సంవత్సరానికి 2 విడతల్లో అయితే ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు వసతి దీవెన సహాయాన్ని కూడా పెంచబోతున్నట్లుగా చెప్తున్నారు. ఆ హామీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, దీటితో పాటు మరికొన్ని హామీలు కూడా మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. సో మరో 2 రోజుల్లో మేనిఫెస్టోలో ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈరోజు విడుదల చేసిన ఈబీసీ నేస్తం అలాగే ఇంకా పడవలసిన విద్యా దీవెన వైఎస్ఆర్ చేయుత పథకాలు ఖచ్చితంగా ఒక 1 వారం రోజుల లోపల అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే జమ అవుతాయని సీఎం జగన్ అయితే స్వయంగా ప్రకటించడం జరిగింది. వీడియో చూస్తుంది తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది.